హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనస్సుకు హత్తుకునే ఒక అద్భుతమైన కథని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరో గంటలో పెద్ద వానొచ్చేటట్టుంది. దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశం వంక చూస్తూ అంది శ్రీమతి. చాలా పెద్ద వాన పడితే బాగుంటుంది, దెబ్బతో వేడి తగ్గిపోతుంది, కిటికీల నుంచి బయటకు చూస్తూ అన్నాను. అవును డాడీ, వానొస్తే ఏం చక్క డాబా మీదకెళ్ళి వానా వానా వల్లప్ప తిరగొచ్చు, చిన్న చిన్న పడవలు చేసి నీళ్ళల్లో వదలొచ్చు. 4వ క్లాస్ చదువుతున్న మా ఆఖరిది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది. ఎహే, నీకెప్పుడూ ఆట గొడవేనే. నాకైతే పెద్ద వాన పడుతున్నప్పుడు ఎన్ చక్క మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకుని ఏ టార్జన్ కామిక్ చదువుకోవాలనుంటుంది, చెల్లెళ్ళ చిన్నతనానికి జాలి పడుతూ అన్నాడు మా రెండోవాడు. నాకైతే నీలా ఇంట్లో బద్ధకంగా పడుకోవాలనుండదు, రోడ్డు మీద జయ్యమని సైకిల్ తొక్కుకొని పోవాలనుంటుంది, తమ్ముణ్ణి వెక్కిరిస్తున్నట్టు చూస్తూ అన్నాడు పెద్దవాడు. నీకోయ్, శ్రీమతి వైపు చూస్తూ అడిగాను. వేడివేడి పకోడీలు తింటూ ఆవిర్లి కక్కుతున్న టీ తాగుతూ తక్కువ వాల్యూంలో రేడియో పెట్టుకుని పాటలు వినాలనుంటుంది, చెప్పింది శ్రీమతి. మరి నీకెలా ఉంటుంది డాడీ? ఆకెద్దడిగింది కుతూహలంగా. ఆ టైంలో నాకు మీ అందరిలాగా తిండి మీద, ఆటల మీద, పుస్తకాల మీద ధ్యాస ఉండదు. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. ఎప్పుడో అరుదుగా కనపడే ప్రకృతిలోని దృశ్యాల్ని ఆనందించాలన్నదే నా తత్వం. పెద్ద వాన పడుతున్నప్పుడు మొదటి అంతస్తులో అద్దాల కిటికీ పక్కన కూర్చొని బోరును వర్షించే ఆకాశాన్ని, ఆ వర్షపు చల్లుల్లో తడిసిపోతున్న ప్రకృతిని అలా చూస్తూ కూర్చోవాలని ఉంటుంది. అలా చూస్తూ ఎన్ని గంటలు గడిపినా విసిగేయదు, గర్వంగా చెప్పాను. కాస్త పెద్ద మాటలు వాడానేమో, మా ఆఖరిదానికి అర్థం కాలేదు. నాకేమీ అర్థమవ్వట్లేదు నానా అనేసింది. నీకు అర్థమవదే తల్లి, అదే బావుకథ అంటే అన్నాను. బావుకథ అంటే ప్రకృతి, అంటే నేచర్, అంటే ఈ చెట్లు, కొండలు, ఈ ఇళ్ళు, వీటి మధ్య తిరిగే జంతువులు, మనుషులు, వీటన్నింటిలోని అందాలని చూసి ఆనందించడం అన్నమాట. కాస్త అర్థమైనట్లు చెప్పగలిగాననుకున్నాక హాయిగా నిట్టూర్చాను. అంటే అర్థమైంది నాన్న, వర్షం పడుతుంటే ఇవన్నీ నీకెంతో అందంగా కనిపిస్తాయన్నమాట. కిటికీ పక్కన కూర్చొని అవన్నీ చూస్తుంటే నీకెంతో హాయిగా సరదాగా ఉంటుందన్నమాట. మా బుజ్జి పాప ఎంత తెలివైందో అన్నాను పాపాయి గడ్డం పట్టుకుని ఊపుతూ. వర్షం రానే వచ్చేసింది. టప్టాప్ మని పెద్ద చినుకులతో మొదలై డాబా మీద డ్రెయిన్ పైప్లో నుంచి నీళ్లు పెద్ద చప్పుడుతో దబదబా పడేంత పెద్దదయింది. పాపాయి కాసేపు డాబా ఎక్కి వానా వానా వల్లప్ప తిరిగింది, కానీ వాళ్ళమ్మ కోప్పడ్డంతో కిందికి వచ్చేసి వరండా పక్కన ఉన్న చిన్న కాలువలో కాగితం పడవలు వదలటం మొదలుపెట్టింది. బయటికి వెళ్ళడానికి పెద్దాడికి సైకిలు, చదువుకోవడానికి రెండోవాడికి కామిక్కు లేక ఇద్దరూ క్యారమ్స్ ఆటలో పడ్డారు. పకోడీల ప్రయత్నంలో వంటింట్లో ఉల్లిపాయలు తరుగుతూ ముక్కు ముఖం ఏకం చేసుకుంటోంది శ్రీమతి. వాళ్ళంతా జీవం లేని బొమ్మల్లా కనిపించారు నా కళ్ళకి. వాళ్ళ మీద జాలి, నా మీద నాకే గౌరవం ఒకేసారి కలిగాయి. కిటికీకున్న అద్దాల తలుపులు వేసేసి దగ్గరగా వాలు కూర్చి ఇడ్చుకుని తీరిగ్గా వెనక్కి వాలాను. ఆకాశంలో నుంచి రాలిన ఒక్కొక్క చినుకు కిటికీ అద్దాన్ని టప్మని కొట్టుకుని పాములా మెలికలు తిరుగుతూ కిందకి జారుతుంది. రోడ్డు మీద నడుస్తున్న మనుషుల చేతుల్లో గొడుగులు ఒకదాని తర్వాత ఒకటి టకటకా తెరుచుకుంటున్నాయి. గొడుగులు లేని మనుషులు, కుక్కలు, ఆవులు, మేకలు అన్నీ దుకాణం అరుగుల మీద చెట్ల కింద తలదాచుకుంటున్నాయి. జోరుగా కొడుతున్న జల్లు నుంచి ఆ అరుగులు చెట్లు వాళ్ళని పూర్తిగా రక్షించుకోలేకపోతున్నాయి. బోరున కురుస్తున్న ఆ వర్షంలో పల్చని నైలాన్ తెర వెనుక నుంచి కనపడుతున్నట్టు మసక మసగ్గా తమాషాగా ఉంది ప్రపంచం. అద్భుతంగానూ ఉంది. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. ఇంతలో రివ్వున పరిగెత్తుకొని వచ్చింది పాపాయి. నాన్న నాన్న, ఇందాక నువ్వు అన్నావు చూడు బావు. ఏంటమ్మా అది బావు? బావు కాదు, బావు, బావు కథ సరిచేశాను. అదే నాన్న, ఆ కథ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. పాలంటే నాకు ఇష్టం లేదు అన్న విధంగా మొహం పెట్టి అంది. ఏం తల్లి, ఎందుకు ఇష్టం లేదు? ఆశ్చర్యంగా అడిగాను. మరే అటు చూడు నాన్న, ఆ బీదవాళ్ళందరికీ గొడుగులు లేవుగా, చెట్ల కింద నూచుని అలా తడిసిపోతున్నారో. పాపం ఆ అరుగు మీద ఆ కుక్క పిల్ల చూడు నాన్న, ఎలా వణికిపోతుందో. అదిగో అక్కడ దూరంగా నీకు కనబడటం లేదు, ఆ గుడిసెలో మనుషులు చూడు, ఇంటి కప్పులో నుంచి నీళ్లు అలా కారిపోతుంటే ఎలా ముడుచుకొని కూర్చున్నారో. మరీ మరీ ఇవన్నీ చూస్తూ కూర్చొని సరదా పడ్డమే బావు 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 కథ అన్నావు కదా, అందుకే నాకు అదంటే ఇష్టం లేదు. నిశ్చేష్టుడనై చూస్తూ ఉండిపోయాను. చిన్నపిల్ల అయినా కానీ సాటి మనుషుల బాధల్ని చాలా చక్కగా అర్థం చేసుకుంది కదా. కథ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.